వసుధార కాలేజీకి వచ్చి ఉంటుందా? ఇంత పెద్ద గొడవ జరిగాక వస్తుందా? వసుధర నా భార్య. ఈ తాళి నా మెడలో నా ఇష్ట ప్రకారంగానే పడింది. అసలు ఆ తాళి నువ్వు కట్టనేలేదు కదరా, నీకు పెళ్ళాలి అవుతుంది. వసుధర ఎవరిని పెళ్లి చేసుకుంది? తన మెడలో తాళి కట్టింది ఎవరు? కాలమే సమాధానం చెప్తుంది సో. కిందికే కదా పొగరు అని పేరు పెట్టింది. నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేయలేదు, నేను ధైర్యంగా ఉంటాను. జెంటిల్మెన్ గారు ఇక్కడున్నారేంటో? కాలేజ్కి వచ్చావా? కాలేజ్కి వచ్చావా? ఎందుకు సో? పోకరు, ఊరికే అడిగాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పోకర్, మార్నింగ్, ఎలా ఉన్నావు? నాకేంటి సార్, బాగానే ఉన్నాను. నాకేంటి సార్, బాగానే ఉన్నాను. నువ్వు ఉంటావు. జరిగిన గొడవకి డిస్టర్బ్ అవ్వలేదా? ఎవరు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అవ్వను సో. ఎలా అడగాలి? అసలు ఎవరు తాళి కట్టారు? మ్యారేజ్ సార్, మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. అవును సో, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కదా. అవును సార్, చిరకాలం కలిసి ఉండాలని అలా అంటారు. ఈ మధ్య ఏంటో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏం జరిగాయి సో? కొన్ని అర్థం కానివి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సార్. నేనేం చెప్పాలనుకుంటున్నానో తనకు అర్థం కాలేదా? సూటిగా అడిగితే కానీ చెప్పదా? ఎలా అడగాలి?